ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో ఉదయం నుంచి ఉధృత పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ గ్రామ సర్పంచ్ గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురికాగా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై వైసీపీ శ్రేణులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. అతి కష్టం మీద గ్రామస్తులు బారి నుంచి ఎమ్మెల్యేను తప్పించిన పోలీసులు ఆయనను అక్కడికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల భవనంలో ఉంచారు. అయితే ఆ పాఠశాల భవనాన్ని రౌండప్ చేసిన గ్రామస్తులు ఎమ్మెల్యేని వదిలిపెట్టేదే లేదంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.